హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరైతే ఎట్లున్నాయి అయితే మంచిన. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఇగో శ్రీవల్ల ఇంటి ముంగట ఉన్నాం. 38 థింగ్స్ యూట్యూబ్ ఛానల్. నార్మల్గా ఇటు సైడ్ వేరే పని ఉండి అయితే ఇటు సైడ్ వస్తే అట్నే ఒకసారి మరి ఇటు అయితే చూద్దాము. ఒకవేళ ఉంటే ఇటు కలిసిపోదామని అనుకున్నాం, కానీ మనకైతే వీళ్ళు లేరు. ఇంటికి అయితే ఇక్కడ తాళం పెట్టేసి ఉంది. మనం అయితే రోజు చూస్తాం కదా, ఇక రోజు చూసే క్రియేటివ్ థింగ్స్ హోమ్ అయితే ఇగో ఇక్కడ ఉంది. వీళ్ళైతే ఎవరు లేరు, సో అందుకని మనం అయితే అటు పోతలేము. ఇక మనకి ఇక్కడ ముందరనే కాల్వ, మనం ప్రతి వీడియోలో చూసే కాల్వ ఇక ఇక్కడ ఉంది. ఇక వీళ్ళ ఇక్కడ ఉయ్యాలా మంచిగా చెట్టు కట్టుకొని అయితే ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. ఇక వీళ్ళది సూపర్ ఉంది మొత్తం చూస్తున్నాం కదా. ఇదైతే మొత్తం వాళ్ళ తోట. ఇటు సైడ్ మొత్తం వాళ్ళ చెట్లు బిట్లు అన్నీ పెట్టి చూసినరా. ఇవంతా వాళ్ళ తోట. ఇటు సైడ్ వాళ్ళు ఉంటే ఇట్ట మనం కలిసి ఒక సెల్ఫీ తీసుకొని పోదాం అనుకున్నాం కొంచెం మాట్లాడి, కానీ వాళ్ళైతే లేరు. మరి ఎటన్నా పని మీద వేరు, మరి ఏమన్నా షూటింగ్లు ఉన్నాయో తెలియదు మనకైతే. వాళ్ళైతే ఇక్కడ ఇంటి దగ్గర అయితే లేరు ప్రజెంట్. ఇక మేము కొంచెం సేపు ఉండి చూసి వెళ్ళిపోతాం. ఇక ఇటు సైడ్ అయితే మొత్తం వీళ్ళు అరటి తోట, అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడురి. ఇటు సైడ్ మొత్తం అరటి పనులు తెంపే వీడియోలు ఇవన్నీ ఉన్నాయి చూసిరా మనకి. ఇదంతా వీళ్ళది. ఇక్కడ ఆల్రెడీ అరటి గేలు ఒకటి ఉంది పెద్దది. ఇదంతా తోట వీళ్ళదే. ఇదంతా హోము. ఇక ఇటు సైడ్ మొత్తం సీనరీ మనం ప్రతిరోజు వీడియోలు అలా చూసేది. అంతకుముందు మన కృష్ణాష్టమి అప్పుడు ఇగో ఇక్కడనే అది కొట్టిర్రు, ఉట్టి కొట్టిర్రు. ఇగో ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్ చేసిర్రు ఇగో ఈ ప్లేస్లో. ఇవన్నీ వీడియోలలో చూస్తే వేరేట్ అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ చూస్తేనే అయితే మస్తుంది అసలు. మొత్తం ఇక్కడ గ్రీనరీ గ్రీనరీ, ఇక్కడ మొత్తం పక్క పొంటే కాలువ, మొత్తం మంచిగా నీళ్ళు వారుతున్నాయి. ఇక్కడ మంచిగా చెట్టు కింద ఒకటి ఉయ్యాలుంది. ఈ ఉయ్యాలలో మంచిగా ఊడు మస్తుంది పో. వీళ్ళందరూ ఇక్కడ ఇగో ఈ ఉయ్యాలు ఊకుండానే వీడియోలు తీస్తారు శ్రీ వాళ్ళు. చిన్ని కానీ శ్రీ కానీ మౌనిక వాళ్ళు వీళ్ళందరూ మంచిగా ఉంది ఇక్కడ ఉయ్యాల. వీళ్ళుంటే ఇటు అయిపో మంచిగా కొంచెం మాట్లాడి పోయేటోళ్ళం. వీళ్ళు లేరు. మేము ఆల్రెడీ డౌట్తోనే వచ్చినాం అసలు ఉంటాడో ఉండడో అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకి, దసరా ఉన్ను బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఉంటాడో ఉండడో మరి మంచిరాలు గిట్ట వేయవచ్చు అనుకున్నాం. అదే అయింది పని, నాకు తెలిసి మంచిరాలు వేయనట్టుండు. కొంచెం చూసి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతాం. ఇక ఇదైతే వాళ్ళ ఇల్లు అయితే చూసినాం కదా డైరెక్ట్ మన కళ్ళతోని. వీడియోలలో చూస్తే వేరేట్ ఉంది, ఇక్కడ చూస్తే వేరేట్ ఉంది, మంచి అనిపిస్తుంది ఇదంతా. ఇక ఇదైతే లోపల వాళ్ళ ఇల్లు. ఇక మనం అయితే లోపల కూరదు కానీ ఇక లోపలనైతే ఇది ఆల్రెడీ మనం ప్రతి వీడియోలో చూస్తాం వాళ్ళది. అక్కడ సిసికేమన్నా అవుతుంది, మేమైతే హాయ్ చెప్పినాం మరి. ఇక ఇదంతా అయితే మొత్తం వాళ్ళ తోట. దీనిలో కంది చెట్లు ఉన్నాయి, అక్కడ జామ చెట్టు ఉంది, అక్కడ కొబ్బరి చెట్టు ఉంది, అక్కడ బీరకాయ చెట్టు, మొత్తం ప్రతి ఒక్క చెట్టు అవుతుంది ఇక్కడైతే తోటల ఇలా ఇంటి పక్కకే. ఇక ఇది వచ్చేసి మొత్తం ఇలా ఇంటి సరౌండింగ్స్లో ఇట్లుంటుంది, మంచిగా ఉంది పో. సో ఇవి శ్రీవాళ్ళ వీడియోస్ అయితే మనం ప్రతిరోజు అయితే రెగ్యులర్గా చూస్తాం కదా. సో ఒకసారి అయితే చూడబోద్దని మరి రియల్గా ఎట్లుంటుంది ఏంది ఇక్కడ వెదర్ ఏందనేది. సో ఇక్కడికి అది వచ్చినా కానీ వాళ్ళైతే లేరు. సో ఇక మేమైతే పోతున్నాం ఇప్పుడు. ఇక ఆల్రెడీ చూసినాం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఉన్నాం ఇక్కడ. వీళ్ళైతే ఎవరు లేరు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా అద్దాం. ఇక ఒకసారి కలవడానికి అయితే వచ్చినా కానీ వీళ్ళైతే లేరు. మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు కలిసి గిట్టా మళ్ళీ ఒకసారి వీడియో ఇస్తా. సో వీడియో అయితే ఏంటి నచ్చితే మరి తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరు. ఓకే బై బై. ఇక వీడియోలలో పెడతారు కదా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక ఇదే అది కూడా ఇక్కడనే ఉంది దగ్గరనే వాళ్ళ ఇంటి దగ్గరనే. ఇప్పుడే వెళ్ళేటప్పుడు కూడా శ్రీ వల్ల ఛానల్ యాక్టింగ్ చేసి మన గంగజల ఉంటుంది ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా చూసినాం. అట్నే మన సాతికను కూడా కలిసినాం, కానీ వీడియోని అయితే తీయలేదు ఎందుకంటే ఇప్పుడే పొద్దుగాల పొద్దుగాల పోయినాం. ఇక నిన్న బతుకమ్మ పండుగ అయింది కదా. సో ఇక ఈరోజు పొద్దుగాల వాళ్ళు లేట్ లేచినట్టు. ఇక అందుకని అంతగానో మేము వీడియో కూడా తీయలేదు, జస్ట్ మాట్లాడినాం ఒక 10 నిమిషాలు కథ మధ్య చేసినాం. ఇక